అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీ అందరితో షేర్ చేసుకోవే విషయం ఏమిటి అంటే వరాల జలు కురిపించే వసంత నవరాత్రులు అతి సులభంగా కలిసం అఖండ దీపం లేకుండా వసంత నవరాత్రుల పూజా విధానం ఇంట్లో ఏ విధంగా పూజ చేయాలి పాటించవలసిన నియమాలు ఏమిటి పూజ విధి విధానం గురించి ఈరోజు పూజా విధానంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి వసంత నవరాత్రులనే లలిత నవరాత్రులు అని కూడా పిలుస్తూ ఉంటారు నవరాత్రులు అంటే తొమ్మిది రోజులు ఈ తొమ్మిది రోజులు కూడా అతి తేలికగా సులభంగా అమ్మవారిని ప్రసన్నం చేసుకునేటటువంటి పూజా విధానం లలితమ్మను ఏ విధంగా కొలిచినను మనం కోరిన కోరికలు నెరవేర్చి కొంగు బంగారం చేసి బంగారు తల్లి నవరాత్రులు పూజా విధానం అంటున్నారు నవరాత్రి అంటే శక్తి ఆరాధనకు ముఖ్యమైన పూజ ఎన్నో నియమనిష్టలతోటి అమ్మవారిని ఆరాధన చేయాలి మరి ఇంతటి కష్టతరమైన పూజను మేము చేయగలమా మాకు ఆచారం లేదండి మా పెద్దవాళ్ళు ఎప్పుడు చేయలేదు మాకు ఈ పూజా విధానం మాకు ఎప్పుడు తెలియదు అని అంటున్నారా ఎవరైనా సరే తేలికగా సులభంగా ఈ నవరాత్రుల పూజా విధానం ఎలా చేయాలనే విషయాన్ని ఈరోజు పూజా విధానంలో చెప్పడం జరుగుతుందండి ఎవరైనా ఈ పూజను చేయవచ్చు సులభంగా అమ్మవారిని ప్రసన్నము చేసుకోవచ్చు ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నారా లేదా రుణ బాధలతో విసిగిపోతున్నారా ఆర్థిక సమస్యలు పీడిస్తున్నాయా ఇక ఎందుకు ఆలస్యం ఈ నవరాత్రుల పూజా విధానాన్ని చక్కగా అనుసరించండి ఆరాధన చేయండి అమ్మవారిని అమ్మవారి యొక్క అపారమైన కరుణా కటాక్ష వీక్షణాలు మీ పైన మీ కుటుంబంపైన ప్రసరింపచేసి ఈ వసంత నవరాత్రుల పూజను ఎవరైనా చేయవచ్చు తొమ్మిది రోజులు పూజ చేయడం కుదిరినవారు ఏ ఏ రోజుల్లో అమ్మను ఆరాధన చేయవచ్చు మరి ఎలా చేయాలని విషయం కూడా ఇప్పుడు తెలుసుకుందామంటే ముందుగా అసలు వసంత నవరాత్రులు ఎప్పుడు మొదలవుతున్నాయి ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరాల విషయం తెలుసుకుందాం మనకి ప్రతి సంవత్సరం చైత్రమాసంలో ఉగాది పండుగ రోజు నుంచి చైత్ర నవరాత్రులు ప్రారంభమవుతాయి ఈ సమయంలో అమ్మవారిని తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రూపాల్లో అలంకరించి పూజిస్తారు వసంత నవరాత్రులు జరిగే సమయంలో అమ్మవారు భూలోకంలోకి వచ్చి భక్తులకు దర్శనమిస్తారని చాలామంది నమ్ముతూ ఉంటారు ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని ఎవరు భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారి కోరికలను నెరవేరుతాయని చాలామంది విశ్వసిస్తారు ఈ సంవత్సరం మార్చి ఇరవై రెండవ తేదీ బుధవారం నుంచి వసంత నవరాత్రులు పాడ్యమి తేదీ ఉగాది పండుగ రోజున ప్రారంభం కానున్నాయి మార్చి ముప్పైవ తేదీన దశమి రోజున ముగియనున్నాయి హిందూ పంచాంగం ప్రకారం చైత్ర నవరాత్రులు చైత్రమాసంలోని శుక్లపక్షం శుద్ధ పాడ్యమి రోజున అంటే ఉగాది పండుగ రోజున ప్రారంభమవుతాయి తెలుగు రాష్ట్రాల్లో ఇదే రోజున నూతన సంవత్సరంగా పరిగణిస్తారు ఈ పవిత్రమైన రోజున దుర్గామాత అవతారాలను పూజిస్తారు ఈ రోజున పేట పూజతో ప్రారంభించి అమ్మవారిని అష్టోత్తర శతనామీతో ఆరాధించి దూపదీప నైవేద్యాలను సమర్పించి అమ్మవారికి ఇష్టమైన పువ్వులను అలంకరించి పూజలు చేస్తూ ఉంటారు మార్చ్ ఇరవై రెండవ తేదీన బుధవారం ఉదయం ఆరు గంటల ఇరవై తొమ్మిది నుంచి ఉదయం ఏడు గంటల ముప్పై తొమ్మిది గంటలకు ఘట స్థాపన చెయ్యాలి మొత్తం వ్యవధి గంట పది నిమిషాల పాటు ఉంటుంది ఈ శుభ సమయంలో అమ్మవారి పూజను ప్రారంభించాలి నవరాత్రులు అంటే శక్తి ఆరాధన ముఖ్యమైన పూజ అమ్మవారి ఆరాధన సమయంలో ఎర్రని పువ్వులు ఎర్రని వస్త్రాలు ఎర్రని రంగులో ఉండే అక్షింతలు ఎర్రని గంధం కుంకుమను సమర్పించాలి అదేవిధంగా ఈ తొమ్మిది రోజుల పాటు దీపారాధన చెయ్యాలి కలిశ స్థాపన చేస్తే మంచిది ఒకవేళ కలిశం ఆచారం లేనివారు చక్కగా అమ్మవారి పటానికే పూజ అనేది చేయవచ్చు ముందుగా వినాయకుని పూజ తర్వాత అమ్మను ఆరాధన చేయాలి ప్రతి సంవత్సరం కూడా మనకి నాలుగు నవరాత్రులు వస్తూ ఉంటాయి అవి ముఖ్యమైన నవరాత్రులు తెలుగు సంవత్సరాది మొదలయ్యేటప్పుడే మనకి ఈ మొదటి వసంత నవరాత్రులు మొదలవుతాయి తర్వాత మనకి ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రులు ఆషాఢ మాసంలో వారాహిదేవి అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటాం కాబట్టి వారాహి నవరాత్రులు అని పిలుస్తూ ఉంటాం ఇక సంవత్సరంలో వచ్చే మూడవ నవరాత్రులు ఈ నవరాత్రులు ఆశ్వీజ మాసంలో మనం దేవి నవరాత్రులుగా పూజ చేస్తూ ఉంటాం అంటే శరణ నవరాత్రులు అని పిలుస్తూ ఉంటాం ఆస్వయూజ శుద్ధ పాడ్యమి నుండి మొదలయ్యి నవమి వరకు చేస్తూ ఉంటాం ఇక అలాగే సంవత్సరాంతంలో వచ్చే నాలుగవ నవరాత్రులు ఇవి మాఘమాసంలో వచ్చి రాజశ్యామల దేవి నవరాత్రులు అని పిలుస్తూ ఉంటాం అలాగే శ్యామల నవరాత్రులు అని కూడా అంటూ ఉంటాం ఈ నవరాత్రులలో రాజశ్యామలాదేవి అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటాం అలాగే వసంత నవరాత్రులలో లలితాదేవి అమ్మవారి ఆరాధన చేస్తూ ఉంటాం కాబట్టి లలితా నవరాత్రులని ఇక అలాగే వసంత నవరాత్రులలో లలితాదేవి అమ్మవారి ఆరాధన ఈ తొమ్మిది రోజుల పాటు పూజ చేయడం మొదలుపెట్టేవారు ముందుగా మీరు పూజను దేవుని మందిరం పూజ చేసుకోవచ్చు లేదా సపరేట్గా పీఠం పెట్టి పూజ చేస్తే చాలా మంచిది మరి ఈ పీఠం ఎక్కడ పెడితే అక్కడ పూజ అనేది ఇంట్లో చేయకూడదండి తూర్పు దిశగా ఈశాన్య మూలగా పీఠాన్ని ఏర్పరచాలి పీఠాన్ని ఏర్పరిచే ముందుగా ఆ ప్రదేశాన్ని అంతటిని కూడా ఆవు పేడతో కానీ పసుపు నీళ్ళతో కానీ అలికి వరిపిండితో ముగ్గులు పెట్టి ఒక పీఠాన్ని ఏర్పరచాలి ఆ పీఠాన్ని కూడా చక్కగా ముందుగా నిండుగా పసుపు రాసి బొట్లు పెట్టి వరిపిండితో ముగ్గులు వేసి అమ్మవారి ఆసనం అనేది ఏర్పరచుకోవాలి కలిసం అఖండ దీపం పెట్టి పూజ చేసేవారి తొమ్మిది రోజుల పాటు ఉగాది రోజున పాటిమీ తిదివేళ ఉదయాన్ని అంటే సూర్యోదయానికి ముందుగానే తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలోనే మీరు బ్రాహ్మీ ముహూర్తంలో కలిసి స్థాపన చేయటం అఖండ దీపారాధన చేయడం మంచిది ఒకవేళ మేము కలసం అఖండ దీపం లేకుండా ఈ పూజను చేయవచ్చునా అంటే చక్కగా చేయవచ్చండి అమ్మను భక్తి నమ్మకం శ్రద్ధతోటి ఈ తొమ్మిది రోజులు పూజించటం వలన సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నా పిల్లల చదువుల కోసం ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారు భార్య భర్తల సఖ్యత కోసం ఇలా ఎటువంటి సమస్య ఉన్నవారైనా లలితమ్మ ఆరాధన చేసి మీ సంకల్పాన్ని అమ్మవారి ముందు ఉంచటం మీరు చేయవలసిన ప్రయత్నం చేస్తూ అమ్మవారి మీద నమ్మకం ఉంచండి చక్కగా అమ్మవారి ముందు కుంకుమ పూజ చేయటం చాలా మంచిది స్థాపన ఆనవాయితీ లేదండి దీపం మేము ఎప్పుడు వెలిగించలేదు అనుకుంటున్నవారు ఇవేమీ లేకపోయినా అమ్మవారి ముందు నిండు మనసుతో పుష్పం దీపం ధూపం లలిత సహస్రనామాలు చదివినా చాలు అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు మీ మీద ప్రసరింపబడతాయి మరి మరి ఈ తొమ్మిది వసంత నవరాత్రులలో పెట్టవలసిన నైవేద్యం మొదటి రోజు అమ్మవారికి పొలగాన్నం లేదా గుడాన్నం అదేనండి పాలతో చేసిన పరమాన్నం నైవేద్యంగా పెట్టండి ఇక అలాగే మిగతా ఎనిమిది రోజుల్లో కూడా పండ్లు పులిహోర ఏవైనా పెట్టవచ్చు కొన్ని పాలల్లో తేనె కలిపి కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు చాలామంది కూడా రాగి రేకు మీద శ్రీచక్రం ఉంటుంది చాలామంది దగ్గర శ్రీచక్రం ఉంటే పూజలో ఉంచండి చాలా మంచిది ఈ తొమ్మిది రోజులు కూడా ప్రతిరోజు లలితా శాస్త్రనామం చదవటం దేవి ఖడ్గమ్మాలను లేదా మణిదీప వర్ణన చదవడం చాలా మంచిది లేదా మాకు ఇవన్నీ చదవడం రాదన్నవారు చక్కగా మొబైల్స్లో ఆన్ చేసి పెట్టుకుని చక్కగా వినండి వింటూ అమ్మవారి ముందు నిండు మనసుతో అక్షింతలతో లేదా పువ్వులతో కుంకుమ పూజతో అమ్మవారి ముందు చిత్రపటం ముందు పూజిస్తూ ఉండండి ఇలా చదవడం లేదా వినడం కూడా చేయవచ్చు ఇంకా మణిదీప వర్ణన చదువుకోండి చాలా మంచిది ఉదయమైనా సాయంత్రం అయినా ఈ పూజను చేయవచ్చు ఎందుకు అనగా ఉద్యోగ రీత్యా లేదా ఇంట్లో బాధ్యతల వల్ల ఉదయము దీపారాధన చేయడం సాయంత్రం వేళ చదువుకోండి మరి తొమ్మిది రోజులు పూజ చేయడం కుదరిన వారు లేదా ఆడవారికి వచ్చే ఇబ్బంది వల్ల పూజ చేయడం వారు ఎప్పుడు పూజ చేయాలి వసంత నవరాత్రులలో మొదటి మూడు లేదా ఐదు రోజులు పూజ చేయవచ్చు లేదా చివరి ఐదు మూడు రోజులు అయినా పూజ చేయవచ్చు లేదండి మాకు ఇలా పూజ చేయడం నైవేద్యాలు వండడం సహస్రనామాలు చదవడం కుదరదు అనుకునేవారు దేవిన మందిరంలోనే అమ్మవారి ముందు పుష్పం ఉంచి కొన్ని అక్షంతలతో అమ్మవారి ముందు ఉంచి దీపారాధన చేసి దూపం వేయండి ఇలాను అమ్మవారిని పూజించవచ్చు ఇదండి ఈ రోజు పూజా విధానం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిందా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను అప్పటి వరకు నమస్కారం అండి